హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పాలీక్యాప్ గురించి మాట్లాడతాను కంప్లీట్ ఫండమెంటల్స్ గురించి అలాగే టెక్నికల్ గురించి కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను ఓకే సో పియర్స్తో కంపేర్ చేస్తాను కేఈసీ ఇండస్ట్రీస్ ఆ తర్వాత హ్యావెల్స్ ఫినోలెక్స్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి సారీ కేఈఐ ఇండస్ట్రీస్ ఓకే సో వాటి మార్జిన్స్ ఎలా ఉన్న ఈ కంపెనీ ఈ కంపెనీస్తో నేను కంపేర్ చేసి ట్రై చేస్తాను అనాలిసిస్ చేయటానికి కంప్లీట్గా ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది మార్జిన్స్ ఎలా ఉన్నాయి డెట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఎలా గ్రో అవుతుంది వీటన్నిటి గురించి క్లారిటీగా మాట్లాడతాను అలాగే టెక్నికల్గా ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే విషయాలు కూడా నేను మాట్లాడతాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి సో దట్ ఈ కంపెనీ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో నేను మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ చేశాను టెక్నికల్స్ మీద ఫండమెంటల్స్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి లాట్ ఆఫ్ లెసన్స్ ఉన్నాయి సో ఒక ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో పాలీ క్యాప్ గురించి మనం మాట్లాడుకుందాము సో రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ లిస్టెడ్ ఇది ఓకే సో ఇప్పటి వరకు నేను ఐపీఓస్ గురించి ఏ వీడియో చేయలేదు ఓకే సో ఐపీఓస్ గురించి చాలా తక్కువ ఫోకస్ చేస్తాను బట్ వన్ అప్ వన్ ఐపీఓ ఐ హ్యాడ్ డిస్కస్డ్ నేను డిస్కస్ చేసింది పాలీ క్యాబ్ ఓకే నా ఐపీఓ గురించి నేను డిస్కస్ చేశాను సో విచ్ ఇస్ వన్ ఇయర్ బ్యాక్ ఓన్లీ పాలీ క్యాబ్ గురించి నాకు తెలిసి నేను డిస్కస్ చేసింది ఐపీఓస్లో ఓకే సో ఈ కంపెనీ నాకు ఇంట్రెస్టెడ్ నేను ఇంట్రెస్ట్గా ఉన్న కంపెనీ ఇది ఓకే సో ఒకవేళ మీరు పాలీ క్యాబ్ ఐపీఓ గురించి చూడాలి అనుకుంటే నా వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి జస్ట్ పాలీ క్యాబ్ అని సెర్చ్ సర్చ్ చేయండి ఛానల్లోకి వచ్చి యూ విల్ గెట్ దిస్ ఓకే సో ఇంతకుమించి నేను ఐపీఓస్ గురించి ఎప్పుడు డిస్కస్ Okay, so recent guy, I will explain some things. So recent guy had shared one technical chart. టెక్నికల్ చాట్ నేను షేర్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను షేర్ చేశాను సో టె టెలిగ్రామ్ కోసం మీరు థింక్ ఈక్విటీ అని సర్చ్ చేయండి మీ టెలిగ్రామ్లోకి వెళ్ళి సో మీకు అక్కడ మన మన ఛానల్ లోగోతో వస్తుంది ఇలాంటి ఒక లోగోతో థింక్ ఈక్విటీ అని చెప్పి సో అక్కడ మీరు యూ కెన్ జాయిన్ దేర్ ఓకే సో ఎందుకు అంటే ఈ ఛానల్లో కూడా ఈ టెలిగ్రామ్లో కూడా నేను డిఫరెంట్ ఆర్టికల్స్ గురించి లేకపోతే చార్ట్స్ గురించి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను సో డెఫినెట్లీ మీకు అది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇక్కడ మీరు కొద్దిగా పాస్ట్కి వెళ్ళి చూసినట్లయితే చార్ట్స్ మీరు అనాలిసిస్ చేసి చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది నేను పాలీక్యాబ్ గురించి షేర్ చేసిన విషయం ఓకే సో ఒకసారి వెళ్ళి చూడండి ప్రాబబ్లీ వన్ వీక్ మేబీ మోస్ట్లీ వన్ వీక్ బ్యాక్ ఓకే రైట్ సో ఈ చార్ట్ చూసినట్లయితే దేర్ హ్యాస్ ఎ సిస్టమ్ ఓకే సిస్టమ్ ఈజ్ హ్యాస్ గివెన్ మై సిస్టమ్ హ్యాస్ గివెన్ ఇక్కడ మీరు చూడొచ్చు టీ థింక్ ఈక్విటీ సిస్టమ్ హ్యాడ్ గివెన్ ఏ బ్రేక్అవుట్ ఆన్ బోత్ ఓకే అండ్ అలాగే ప్రైస్ చార్ట్స్లో కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే ఎందుకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు చెప్తాను ఓకే సో నాట్ ఓన్లీ ఈ టెక్నికల్ టెక్నికల్ అనాలిసిస్ లేదా ఫండమెంటల్ అనాలిసిస్ కాదు మార్కెట్స్లో ఒక ఇది ఉంది ఇప్పుడు సో మార్కెట్స్లో ఈ లెవెల్స్లో ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేస్తే ఓకే ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ లెవెల్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తే ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి లేకపోతే మార్కెట్స్ అనేవి ర్యాలీ అవుతున్నాయి సో ఇది సస్టైన్ అవుతుందా వాల్యుయేషన్స్ అవి ఇవి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో దానికి పరంగా కూడా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకే నేను ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసి ఈ పాలిక్యాబ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఎగ్జాంపుల్ యూస్ చేసి నేను మీకు హౌ టు ట్యాకిల్ ద మార్కెట్స్ అనేది నేను మీకు చెప్ చెప్పబోతున్నాను సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఇది నేను చె చెప్పింది ఓకే సో లెట్ అస్ కంటిన్యూ ఇట్ సో ఇక్కడ చూడండి నైన్ సిక్స్టీ ఇస్ అ బ్రేక్అవుట్ ఓకే నైన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ లెవెల్స్ ఆర్ ద ఎంట్రీ ఓకే సో ఆల్రెడీ మా సిస్టమ్ ప్రకారంగాను అండ్ ఎంట్రీ క్లియర్ క్లియర్ కట్ ఎంట్రీ ఓకే సిమ్ ప్యాప్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఓకే సో టెక్నికల్ అనాలసిస్ని యూస్ చేసి హౌ యూ కెన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగా మనం ఈ ఈ ఈ మార్కెట్ స్పీక్లో ఉన్న ఇలాంటి ఎలా ఎదుర్కోవాలో నేను మీకు చూపిస్తాను ఓకే అండ్ నాట్ ఓన్లీ బట్ టెక్నికల్ అనాలిసిస్ వీఆర్ వాట్ ఎవర్ మనం ఏదైతే మన అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని లివరేజ్గా తీసుకొని ఇలాంటి మార్కెట్ సినారియోస్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఐ విల్ షో యూ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ సిక్స్టీ లెవెల్స్ మీ ఎంట్రీ అయ్యి ఉంటే ఓకే సో ఐ విల్ టేక్ యూ టు దార్ట్ నైన్ సిక్స్టీ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ అండి ఓకే సో ఈ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఓకే ఓకే సో దిస్ ఈస్ ద నైన్ సిక్స్టీ ఆర్ నైన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ ఈ ఈ లెవెల్స్ మీ ఎంట్రీస్ అయ్యి ఉంటే ఓకే ఇఫ్ దిస్ ఈస్ యువర్ ఎంట్రీ సో ఇక్కడ చూడండి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ స్టాప్ స్టాప్లాస్ ఓకే రైట్ సో ఇది ఇది మీరు నష్టపోతున్న అమౌంట్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఓకే అట్లీస్ట్ ఇలాంటప్పుడైనా వీ షుడ్ హ్యావ్ వీ వీ మస్ట్ హ్యావ్ మనకి తప్పకుండా వీ షుడ్ హ్యావ్ అవర్ ఓకే స్టాప్ లాసెస్ అట్లీస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే వేర్ వెన్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మీకు పీక్ వాల్యుయేషన్ ఉందో లేకపోతే అలా అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేయను నేను మార్కెట్స్కి దూరంగా ఉంటుంది దెన్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే అవునా సో అలా కాకుండా నేను నా రిస్క్ ఏంటో నాకు తెలుసు నా రివార్డ్స్ ఏంటో నాకు తెలుసు అలాంటప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే దిస్ ఇస్ ద ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఓకే వన్స్ స్టాక్ ఓకే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ మీరు స్టాప్ లాస్ ఎంటర్ చేశారు నైన్ సిక్స్టీ దగ్గర మీరు ఎంటర్ అయ్యారు సో నైన్ టెన్ ఈజ్ యువర్ స్టాప్లో సో అక్కడ మనకి ఫైవ్ పర్సెంట్ అనేది మనకి లాస్ ఓకే వన్స్ స్టాక్ ఏం చేసింది మన డైరెక్షన్ నుంచి ఓకే సో నైన్ ఫిఫ్టీన్ మన ఎగ్జాక్ట్లీ నైన్ సిక్స్టీ నుంచి ఇట్ హ్యాస్ గోన్ టు ఆల్మోస్ట్ ఇవాళ ప్రైస్ మనం చూసినట్లయితే సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో వన్స్ స్టాక్ మన డైరెక్షన్లోకి వెళ్తున్నప్పుడు నౌ ఆఫ్ ఎవ్రీ ఫైవ్ పర్సెంట్ మీ మీ ఫైవ్ పర్సెంట్ ట్రైల్ చేసుకుంటే వెళ్ళండి స్టాక్ ఫైవ్ పర్సెంట్ మూవ్ అయితే అంటే ఇక్కడ మీరు నైన్ ఫిఫ్టీన్ దగ్గర మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి నైన్ నైన్ వన్ జీరో మీ స్టాప్ లాస్ కాబట్టి ఓకే ఇంత ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఉంది కాబట్టి స్టాక్ నైన్ సిక్స్టీ నుంచి ఫైవ్ పర్సెంట్ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయితే మీ యొక్క స్టాప్ లాస్ను కూడా ఫైవ్ పర్సెంట్ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకురండి సో ఇవాళ నా స్టాప్ లాస్ ఇవాళ కంప్లీట్ అయ్యేసరికి నా స్టాప్ లాస్ ఇన్ పాలీ ఇస్ మాడిఫైడ్ టు నైన్ సిక్స్టీ విచ్ ఈస్ మై బయింగ్ ప్రైస్ అర్థమవుతుందా సో నా ఇప్పటి నుంచి ఏదైతే పాలీ క్యాబ్లో పైకి వెళ్తే ఐఆమ్ గెట్టింగ్ ప్రాఫిట్ బట్ లాస్ అనేది జీరో లాస్ ఎందుకు బికాస్ మై స్టాప్ లాస్ అండ్ మై బయింగ్ ప్రైసిస్ అట్ సేమ్ లెవెల్ అండ్ రేపొద్దున పాలీ క్యాబ్ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ వెళ్ళింది రేపు పొద్దున ఇది టెన్ పర్సెంట్కి వెళ్ళింది అనుకోండి మై స్టాప్ లాస్ అగైన్ ఈ స్టాప్లాస్ నేను ఐ విల్ షిఫ్ట్ టు మోర్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ముందుకు తీసుకొస్తాను సో వై ఐ నీడ్ టు బీ ఎఫ్రైడ్ నేను ఎందుకు భయపడాలి సి ఆల్వేస్ ఎప్పుడైనా నేను మీకు మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ సో ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ టెక్నికల్ అనాలసిస్ నాలెడ్జ్ అండ్ ప్రాపర్ గైడెన్స్ దెన్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ చెప్పడానికి చాలామంది చాలా చెప్తారు సి ఐఎమ్ ప్రాక్టికల్లీ షోయింగ్ యూ ఓకే సో ఎప్పుడైతే ఐ హ్యాడ్ షోన్ యూ నేను ఇక్కడ మీకు చార్ట్ షేర్ చేసినప్పుడు చూపించాను ఓకే అండ్ ఐఎమ్ ఐఎమ్ షేరింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఓకే సో పీపుల్ జనరల్లీ ఇవన్నీ షేర్ చేయరు ఓకే సో నౌ ఇఫ్ స్టాక్ నా డైరెక్షన్లో స్టాక్ ఇలా వెళ్తూ ఉన్న కొద్దీ నేను ఐ విల్ జస్ట్ షిఫ్ట్ మై స్టాప్ లాసెస్ హైయర్ 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 లెవెల్స్ వన్స్ మార్కెట్స్ పీక్ అయ్యి మార్కెట్స్ ఫాల్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ ద నేమ్స్ ఎక్ అండి ఓకే జస్ట్ ఫర్ ద నేమ్స్ ఎక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీవియస్ హైస్కి వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయ్యింది అనుకోండి సో ఐ హ్యావ్ సమ్ ప్రాపర్ ఇదే కూడా మీ ఫైవ్ పర్సెంట్ టెక్నిక్ కూడా గుడ్ కదా సో ఇక్కడెక్కడికో వెళ్ళి మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఆల్ ఆల్రెడీ యూ హ్యాడ్ మేడ్ వెరీ గుడ్ ఈలోపు యూ హ్యాడ్ మేడ్ వెరీ గుడ్ సో ఆల్ ఆల్రెడీ యు మేకింగ్ సెవెంటీన్ పర్సెంట్ రిటర్న్ బిఫోర్ హిట్టింగ్ యువర్ స్టాప్ లాస్ So, that is the reason i am saying uh, approach markets with a proper way okay right so fundamentals look and again last law i will come to technical so once again okay so just the approach one of the approach uh, i want to explain you okay uh, for uh, uh, for very um, uh, low risk approach and matter so markets are high in a high low no 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 need to worry about all these things okay right సో పాలీక్యాబ్ గురించి మాట్లాడతాను పోలీక్యాబ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్ అండి సో ఇది కేవలం కేబుల్స్ వైర్స్ మాత్రమే కాదు ఈపీసీ ఓకే ఐ విల్ షో యూ ద వెబ్సైట్ ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా ఉంది టూ నైన్ నుంచి ఓకే సో ఈ కంపెనీ చూడండి ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఓకే లైక్ టేబుల్ ఫ్యాన్స్ కానివ్వండి సీలింగ్ ఫ్యాన్స్ కానివ్వండి స్విచ్ గే స్విచ్ గేర్స్ కానివ్వండి మోటార్స్ కానివ్వండి రీసెంట్ దే హ్యాడ్ ఎంటర్డ్ పీవీసీ కనెక్షన్స్ కానివ్వండి కాండ్యూట్స్ అంటారు గ్లాండ్స్ అంటారు వాటిల్లోకి స్విచ్ గేర్స్ ఓకే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఎల్ఈడి బల్బ్స్ పాలిక్యాబ్ కేబుల్స్ అండి ఓకే కేబుల్స్ అండ్ వైర్స్ ఓకే హై ఎలక్ట్రికల్ అప్లికేషన్స్కి అలాగే ఇంట్లో ఉండే వైరింగ్స్కి ఆ తర్వాత గీజర్స్ ఎల్ఈడీస్ ఇలాగ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓకే రీసెంట్గా నీష్ సెగ్మెంట్స్లో కూడా వాళ్ళు ఎంటర్ అవ్వటం జరిగింది రబ్బర్ కేబుల్స్ ఓవర్ హెడ్ కండక్టర్స్ ఓకే రైల్వే సిగ్నలింగ్ కేబుల్స్ స్పెషాలిటీ కేబుల్స్ ఇంకా ఈ కొన్ని టైప్ ఆఫ్ కేబుల్స్ హై ట్రాన్స్ఫార్మర్స్లోనూ వాటిల్లో కూడా యూస్ చేసే కేబుల్స్ అన్నింటిలోనూ వీళ్ళ ప్రెజెన్స్ అనేది ఉంది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ manufacturers or producers of electrical cables in india with more than 50% 50, 50 years experience okay so financial parameters starvata i will go de deeply into the uh, expla explanation of the company okay రైట్ సో ఫైనాన్షియల్ పారామీటర్స్లోకి మనం వెళ్ళినట్లయితే స్టాక్ పీఈ దగ్గర దగ్గర ట్వంటీ టైమ్స్ ఉందండి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ విచ్ ఇస్ గుడ్ డెట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెట్ అండి పెగ్ రేషియో విచ్ ఇస్ లెస్ దాన్ వన్ అండి విచ్ ఈస్ వెరీ గుడ్ ఓకే ఈవీఏ బిట్ట అండర్ ఫిఫ్టీన్ ఉందండి థర్టీన్ పాయింట్ సిక్స్ విచ్ ఈస్ గుడ్ ప్రైస్ టు సేల్స్ ఈజ్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ టూ టైమ్స్ ఓకే రైట్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పారామీటర్స్ నేను మీకు కంపెనీ హౌ ఇట్ గాట్ ఎఫెక్టెడ్ బై కోవిడ్ చూపిస్తాను సో కోవిడ్ ముందు వరకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో దీనికి క్వార్టర్లీ సేల్స్ ఉన్నాయి ఉండేవి కోవిడ్లో ఆ సేల్స్ అనేది హాఫ్కి పడిపోయినాయి బట్ వన్స్ కో నెక్స్ట్ కోవిడ్ మనకి ఈ లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత అగైన్ సేల్స్ అనేవి బయటకు వచ్చేసింది సేల్స్ సేమ్ సేల్స్ మ్యానుఫ్యాక్చర్ సేమ్ సే సేల్స్ చేసింది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంతకు ముందు ఫోర్టీన్ పర్సెంట్ ఇన్ అండ్ అరౌండ్ మార్జిన్స్ ఉండేవి సిక్స్ పర్సెంట్ డ్యూ టు కోవిడ్ బట్ అగైన్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్

నెగ్లివిజిబుల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ డెట్ ఇవ్వాలి టూ హండ్రెడ్ క్రోర్స్ అండ్ డెట్ టు ఈక్విటీ ఈజ్ వెరీ లో అండ్ కన్సిస్టెంట్గా రెడ్యూస్ అయింది డెట్ టు ఈక్విటీ ఐ విల్ షో యూ దట్ ఓకే సో పాజిటివ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఆల్సో స్టేబుల్ దగ్గర దగ్గర సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంది ఎఫ్ఐఏస్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేశారు త్రీ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ తీసుకొచ్చారు డిఏఎఏస్ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొచ్చారు టూ పర్సెంట్ ఇక్కడ టూ పర్సెంట్ అక్కడ పెరిగింది ఓకే రైట్ సో ఇప్పుడు నేను కొన్ని కంపారిజన్స్ చేస్తాను కొన్ని కంపెనీస్తో ఓకే ఎక్కువ కంపెనీస్ కాదు ఫినోలెక్స్ కేబుల్స్ కేఈ ఇండస్ట్రీస్ ఆ తర్వాత ఇంకొక కంపెనీ ఓకే సో విచ్ ఇస్ హ్యావెల్ సో ఈ మూడుని జస్ట్ ఐ విల్ జస్ట్ కంపేర్ చేస్తానండి మార్జిన్స్ ఫ్రంట్లో గ్రోత్ ఫ్రంట్లో ఓకే సో వాల్యువేషన్స్ పరంగా చూసినట్లయితే హ్యావెల్స్ మనకి ప్రీమియం వాల్యుయేషన్స్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా సో హ్యావెల్స్ ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్ బిజినెస్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఓకే ఇఫ్ వి కంపేర్ సో హ్యావెల్స్ మార్జిన్స్ కనుక మీరు చూసినట్లయితే హ్యావెల్స్ మార్జిన్స్ మనం చూసినట్లయితే కనుక సో మార్జిన్స్ ఇన్ అండ్ అరౌండ్ థర్టీన్ పర్సెంట్ ఓకే ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ మార్జిన్స్తో హావెల్స్ ఉంది ఓకే పాలీ క్యాబ్ ఇప్పుడే మనం చూసాము బైటర్స్ పోలీక్యాబ్ కూడా ఇంచుమించు ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ మార్జిన్స్తో ఉంది ఫినోలెక్స్ కేబుల్స్ ఓకే సేమ్ సెగ్మెంట్లో ఉంది ఆల్మోస్ట్ ఫినోలెక్స్ కూడా మనకి ఓకే సో ఫినోలెక్స్ కేబుల్స్ యొక్క మార్జిన్స్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి థర్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ రేంజెస్లో ఫినోలెక్స్ కేబుల్స్ యొక్క మార్జిన్స్ ఉన్నాయి కేఈఏ ఇండస్ట్రీస్ వన్ మోర్ హైటెన్షన్ వైర్స్ అవి ఇవి చేస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆఫ్ కేఈఐ ఇండస్ట్రీస్ మనం చూసినట్లయితే కనుక విచ్ ఇస్ టెన్ పర్సెంట్ సో ఇన్ అండ్ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్లో మోస్ట్ ఆఫ్ ద మార్జిన్స్ ఉన్నాయి ఒకటి చూసినట్లయితే మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ గ్రోత్ వీటన్నిటి కంపెనీస్లోనూ ఒక ఫినోలెక్స్ తప్పించి హ్యావెల్స్ ఆ తర్వాత కేఏ ఇండస్ట్రీస్ అండ్ పాలిక్యాబ్ యొక్క గ్రోత్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ సో గ్రోత్ గ్రో అవ్వటానికి ఈ సెగ్మెంట్ హ్యాజ్ ఏ హ్యూజ్ కెపాసిటీ అండి ఓకే సో తప్పకుండా న్యూ ప్రోడక్ట్స్ వచ్చి న్యూ ప్రోడక్ట్స్ వచ్చి వేరియస్ డెవలప్మెంట్స్ నేను మీకు చెప్తాను గ్రో అవడానికి రీజన్స్ ఏంటో నేను ఇందులో నేను మీకు చూపిస్తాను సో అక్కడ మీకు అర్థమవుతుంది గ్రోత్కి ఈ కంపెనీస్కి ఎంత అవకాశం ఉందనేది నేను మీకు చూపిస్తాను సో నెంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా దగ్గర దగ్గర ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఓవరాల్ మార్కెట్ షేర్ ఈ కంపెనీ వైర్స్ అండ్ కేబుల్స్లో నెంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి పాలిక్యాబ్ ఓకే సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎఫ్ఎంఈజీ బ్రాండ్ ఎఫ్ఎంఈజీ అంటే తెలుసు కదండి ఫాస్ట్ మూవింగ్ ఓకే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫైవ్ ఇయర్స్ సీఏజీఆర్ అట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ సీఏజీఆర్తో గ్రో అయింది ట్వంటీ ఫైవ్ ఫెసిలిటీస్ సెవెన్ లొకేషన్స్

నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే అండ్ లాట్ ఆఫ్ జేవీస్ ఉన్నాయండి అది గుర్తుపెట్టుకోండి జాయింట్ వెంచర్స్ విత్ ఫారిన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్స్ ఈ కంపెనీ ఉంది ఓకే సో వైర్స్ అండ్ కేబుల్స్ ఆల్మోస్ట్ రెవెన్యూస్ మొత్తం కూడా మనకి వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి వస్తాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి వస్తున్నాయి కేవలం నైన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ మనకి ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ నుంచి వస్తున్నాయి సో మెయిన్ బిజినెస్ ఈస్ ఓకే వైర్స్ అండ్ కేబుల్స్ ఓకే సో కన్సమ్ ఇక్కడ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జెవ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆ తర్వాత కన్జ్యూమర్ స్ప్రెండ్ స్ప్రె స్పెండ్ కన్జ్యూమర్ స్పెండ్ దో ఇది నేను మీతో చెప్పాలనుకున్నది సో మెట్రోపాలిటన్ సిటీస్ కానివ్వండి మనకి ఆర్బనైజేషన్ కానివ్వండి ఓకే న్యూక్లరైజేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి ఇల్లు సో ఇలాంటివన్నీ కూడా మనకి కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో డెఫినెట్లీ ఈ కన్జ్యూమర్ స్పెండింగ్లో మనకి న్యూ హోమ్స్ న్యూ సిటీస్ వీటన్నిటికీ మనకి ఎలక్ట్రికల్ కేబుల్స్ అనేవి తప్పకుండా అవసరం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సో గవర్నమెంట్ లాట్ ఆఫ్ హౌస్ హౌసింగ్ ఫర్ ఆల్ బై ట్వంటీ ట్వంటీ టూ టార్గెట్ టార్గెటింగ్ థర్టీ వన్ మిలియన్ హౌస్ హోల్డ్స్ సో వీటన్నిటికీ కూడా ఫైబర్ ఆప్టిక్స్ కానివ్వండి భారత నెట్ ప్రాజెక్ట్ కానివ్వండి ఓకే టోటల్ ఎనర్జీ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేయడం కానివ్వండి ఎనర్జీ రైల్వేస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ కూడా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ సో ఇలాంటి వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నిటికీ కూడా మనకి వైర్స్ అండ్ కేబుల్స్ అనేవి చాలా అవసరం ఇండస్ట్రియల్ గ్రోత్ అగైన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సో ఇలాంటి లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ కూడా మనకి ఉన్నాయి సో వాటన్నిటికీ అఫోర్డబుల్ హౌజింగ్ ఆ తర్వాత పవర్ టారిఫ్స్ ఓకే సో నో ఫారిన్ పా మనకి డిఫెన్స్లో అలాగే గవర్నర్ డిఫెన్స్ ఈ సెక్టర్స్లో నో ఫారిన్ పార్టిసిపేషన్స్ ఉన్నాయి సో వాటన్నిటికీ కూడా మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వీటన్నిటికీ కూడా మనకి ఇండస్ట్రీ గ్రో అవ్వాలి అంటే డెఫినెట్లీ వైర్స్ అండ్ కేబుల్స్ అనేవి ఇంపార్టెంట్ ఓకే సో లీడర్స్ ఇన్ వైర్స్ అండ్ కేబుల్స్ సో దీ దీస్ ఆర్ డిఫరెంట్ కేబుల్స్ అండి సో ఇక్కడ చూడండి పవర్ కేబుల్ ఆప్టికల్ ఫైబర్ బిల్డింగ్ వైర్స్ ఫ్లేమ్ రెసిస్టెంట్ సోలార్ కేబుల్స్ ఓకే కంట్రోల్ కేబుల్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కేబుల్స్ ఫ్లెక్సిబుల్ వైర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు విత్ కస్టమర్స్ పవర్ సెక్టర్లో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఐటీ పార్క్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెటల్స్లో నాన్ మెటల్స్ సిమెంట్ అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ టెలికామ్ రైల్వే వీటన్నిటిలో కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన వైర్స్ అండ్ కేబుల్స్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఓకే సో మార్కెట్ షేర్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది పాలీక్యాప్ చూడండి ఇక్కడ మనకి మార్కెట్ మార్కెట్ షేర్లో లీడర్గా ఉంది ఓకే సో బిలియన్ ఆపర్చునిటీ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ బిలియన్ మార్కెట్ సైజ్ ఓకే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ సో ఆల్రెడీ మనకి ఏంటంటే డామినెంట్ పొజిషన్ అనేది మనకి పాలీ క్యాబ్లో పాలీ క్యాబ్ అనేది ఒక డామినెంట్ ప్రొ పొజిషన్ని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉందనేది వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు ఓకే సో అగైన్ ఎఫ్ఎంఈజీ బిజినెస్ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుంది గ్రోయింగ్ ఎట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓకే సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు రెవెన్యూస్తో మనకి ఎఫ్ఎంఈజీ కాంట్రిబ్యూషన్ అనేది కన్సి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఇవి మనం చెప్పాల్సిన పని లేదు కదా న్యూ హౌసెస్ వస్తే న్యూ ఫ్యాన్స్ ఓకే సో న్యూ గీజర్స్ ఎల్ఈడి లైట్స్ స్విచ్ గేర్స్ ఇవన్నీ మోటార్స్ ఇవన్నీ మనం సోలార్ పంప్స్ ఓకే ఆగ్రో పంప్స్ వాటర్ హీటర్స్ పైప్స్ కాండ్యూట్స్ స్విచ్ గేర్స్ లైటింగ్ లైటింగ్స్ సో ఇవన్నీ మనం చెప్పినా సరలేదు కదా సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది సో ఫ్యాన్స్ స్విచ్చెస్ స్విచ్ గేర్ లైట్నింగ్ సో ఇన్ని అమౌంట్ ఆఫ్ వాళ్ళ ఇవి అమ్ముడిపోయినాయని చెప్తున్నారు బిలియన్స్లో ఓకే సో విచ్ ఈజ్ ఆల్సో గుడ్ సో పాలీ క్యాబ్ ఇండివిజువల్ స్టోర్స్ కూడా దా అక్కడక్కడ కొన్ని చోట్ల ఓపెన్ చేయటం చేస్తున్నారు అండ్ బ్రాండింగ్ కూడా చూడండి మాధవన్ ఆ తర్వాత పరేష్ రావెల్ ఓకే సో ఆయుష్మాన్ ఖురానా సో ఇలాంటి వాళ్ళందరి చేత బ్రాండింగ్ కూడా చేయిస్తున్నారు సో టీ ట్వంటీలో కూడా బ్రాండింగ్ ఉంది ఓకే సో బ్రాండ్ ఎక్స్పెండిచర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెంచుతున్నారు సో టూ టు మేక్ ద ప్రోడక్ట్ అందరికీ తెలియటానికి అడ్వర్టైజ్మెంట్ సో ఇక్కడ చూడండి దగ్గర దగ్గర బై జియోగ్రఫీ మనం చూసినట్లయితే ఫోర్ అన్ని నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నిట్లోనూ వెరీ గుడ్ ప్రెజెన్స్ ఉంది అండ్ రెవెన్యూస్ కూడా ఈక్వల్గా వస్తున్నాయి మోస్ట్లీ ఓకే కస్టమర్స్ సో ఇక్కడ మనం చూసాం ఇందాక లా లాట్ ఆఫ్ కస్టమర్స్ ఓకే సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లోను మెటల్స్లోను ఆ తర్వాత పెయింట్స్ కెమికల్స్ సిమెంట్స్ టెలికామ్లోను ఓకే పవర్ సెక్టర్లోను గవర్నమెంట్ ఇలాగ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు ఓకే ఈ కంపెనీకి సో అడ్జ గ్రోత్ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కన్జంప్షన్ వల్ల ఆ తర్వాత రూరల్ సారీ అర్బనైజేషన్ వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల డెఫినెట్లీ గ్రోత్ అనేది మనకి ఈ కంపెనీలో ఉంటుంది సో అండ్ డి కూడా వెరీ గుడ్ ఆర్ డి ఆల్మోస్ట్ ఎయిటీ ఎక్కడో చదివిన ఎయిటీ సమ్ అనే అనేవాళ్ళు వీళ్ళు దాంట్లో వర్క్ చేస్తున్నారు ఓకే సో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ డి ఆన్ పాలిమర్స్ ఓకే ఓవర్ హండ్రెడ్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ వర్కింగ్ ఓకే そう。So ఆ ఫైనాన్షియల్స్గా ఇక్కడ మనం చూద్దాం రెవెన్యూ చూడండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో థర్టీన్ పర్సెంట్తో గ్రో అయింది ఇట్ ఈస్ గుడ్ సేల్స్ థర్టీన్ పర్సెంట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఈజ్ మై బెంచ్ మార్క్ సో ఇట్ ఈస్ గో గ్రోయింగ్ ఎట్ థర్టీన్ పర్సెంట్ మార్జిన్స్ చూడండి కంటిన్యూస్గా మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ట్వంటీ వన్ పర్సెంట్తో మార్జిన్స్ ఇంక్రీజ్ అయినాయి ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మనం చూసినట్లయితే సిఏజిఆర్ ఆఫ్ థర్టీ సెవెన్ పర్సెంట్తో ఇంక్రీజ్ అయింది విచ్ ఈస్ గుడ్ సో ఎక్స్పెన్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఫోకస్ ఆన్ ప్రాఫిటబుల్ గ్రోత్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కెపబిలిటీ సో వీటన్నిటి వల్ల ఇవన్నీ కూడా డెలివరింగ్ స్టడీ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ ఓకే సో రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ మనం ఆల్రెడీ చూసాం విచ్ ఇస్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఓకే సో డెట్ చూడండి జీరో పాయింట్ ఫోర్ దగ్గర నుంచి ఇవాళ జీరో పాయింట్ జీరో ఫోర్కి వచ్చింది విచ్ ఈజ్ వెరీ గుడ్ ఓకే వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ అండ్ నెగటివ్ క్యాష్ పొజిషన్ నుంచి మనకి ఇవాళ పాజిటివ్ క్యాష్ పొజిషన్కి వచ్చింది సో ఏదైతే వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే వస్తున్నాయి ఓకే నో నో నీడ్ ఆఫ్ ఎనీ డెట్ ఓకే సో ఫ్యూచర్లో కెపాసిటీ ఇంక్రీస్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఉంటే అది క్యాష్ ఫ్లో ఆల్రెడీ క్యాష్ అనేది జనరేట్ చేస్తున్నారు ఫ్రీ క్యాష్ నెట్ క్యాష్ పొజిషన్ సో ఆ నెట్ క్యాష్ అనేది వీళ్ళు ఫ్యూచర్లో కూడా డెట్ రేస్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ సో ఇన్ దిస్ కంపెనీ సో పాజిటివ్గా ఉండటానికి ఈ కంపెనీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సో ఆల్రెడీ కంప్లీట్ అనాలిసిస్ నేను మీకు మోస్ట్ ఆఫ్ ద ఎనాలిసిస్ నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ చూడండి ప్రొఫెషనల్స్ ప్రయోర్ ఎక్స్పీరియన్స్ ఓకే వేదాంత టాటా యూనిలీవర్ హ్యావెల్స్ బజాజ్ సో ఇలా క్రాంప్టన్ ఇలాంటి కంపెనీస్ నుంచి వీళ్ళ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉన్నారని చెప్తున్నారు ఓకే సో రైట్ సో చూడండి వన్ టైప్ ఆఫ్ ఎనాలసిస్ చూడండి ఫండమెంటల్స్ టెక్నికల్స్కి ఫండమెంటల్స్ అవసరం లేదు ఫండమెంటల్స్కి టెక్నికల్ ఇలాంటి బైఫర్కేషన్స్లోకి వెళ్ళకండి ప్రాపర్గా లివరేజ్ తీసుకోండి మీకు ఎక్కడ కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ ఈజ్ వాట్ ఐ హ్యాడ్ డన్ నేను మీకు టెక్నికల్గా కూడా ఆల్రెడీ చూపించాను సో దిస్ కంపెనీ ఆల్రెడీ మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ లెవెల్స్లో ఇట్ హ్యాస్ గివెన్ బ్రేక్అవుట్ అండ్ ప్రీవియస్ హైస్కి వెళ్ళటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే ఆల్రెడీ ఈ చార్ట్ కూడా నేను మీతో డిస్కస్ చేసిన చార్ట్ కూడా నేను చూపించాను నైన్ సిక్స్టీ లెవెల్స్ మన క్లియర్ బ్రేక్అవుట్స్ ఓకే సో ప్రీవియస్ హైస్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎలాగ మనం ఒక పొజిషన్లో మనం జీరో రిస్క్ ఎలాగా తీసుకోవచ్చు అనేది కూడా ప్రొపోజిషన్ మనం ఎలా ట్రైల్ చేసుకోవచ్చు అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను పాయింట్ అండ్ ఫిగర్లో కూడా దేర్ హ్యాస్ బీన్ ఎ వెరీ గుడ్ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ విత్ అ వెరీ రిస్క్ రివార్డు అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ట్రేడ్ ఇవాళ ఈ ట్రేడ్లో దేర్ ఇస్ నో రిస్క్ ఫర్ మీ బట్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ట్రేడ్ కూడా నేను ఒక వన్ ఈస్ టు త్రీ రిస్క్ రివార్డ్ అనేది ఉంది సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యాడ్ ఇనిషియేటెడ్ ఎ ట్రేడ్ సో ఇలాంటి అనాలిసిస్ టెక్నికల్స్ ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక టెక్నికల్ అనాలిసిస్ ఆ కోర్స్లో నేను చెప్పడం జరుగుతుంది అండ్ ఇది ఈ సిస్టమ్ గురించి అండ్ సమ్ సిస్టమ్స్ ప్రాఫిటబుల్ సిస్టమ్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ పైన కూడా నేను వర్క్షాప్ తీసుకుంటున్నాను అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పైన కూడా నేను ఆ టెక్నికల్ అనాలిసిస్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎలా యూస్ చేయాలి దానికి కూడా నేను వర్క్ షాప్ తీసుకుంటాం జరిగింది ఓకే రైట్ ఫ్రెండ్స్ సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నాను కంప్లీట్గా ఫండమెంటల్స్ అన్నీ నేను టచ్ చేశాను అలాగే టెక్నికల్ పొజిషన్ ఎలా ఉందో కూడా నేను మీతో డిస్కస్ చేశాను పాయింట్ అండ్ ఫిగర్ అండ్ ఆ తర్వాత పాయింట్ అండ్ ఫిగర్లో కూడా ఇట్ హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ బ్రేక్అవుట్ సో ఇది మీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ట్రెండ్ లైన్ ఆ తర్వాత దానిపైన ఏ బై సిగ్నల్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే దెర్ ఇస్ ఎ టర్టిల్ ఆ తర్వాత బేర్ ట్రాప్ కూడా ఉంది సో బేర్ ట్రాప్ విచ్ ఇస్ నెగిటివ్ బేర్ ట్రాప్ ఈజ్ ఏ పాజిటివ్ ఫార్మేషన్ సో బేర్ ట్రాప్ ఆ తర్వాత థర్టీల్ ఆ తర్వాత థర్టీల్ ఫాలో త్రూ అబౌవ్ మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ట్రెండ్ లైన్ విచ్ ఈస్ ఏ వెరీ గుడ్ ఇండికేషన్ టెక్నికల్లీ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఓకే సో ఇప్పటి వరకు ఈ ఎనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఆ మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో చాలామంది అంటూ ఉంటారు సార్ మన ఛానల్కి ప్రాపర్ సబ్స్క్రైబర్స్ లేరు లేకపోతే వ్యూస్ లేవు ఓకే సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ దిస్ ఓకే ఇన్ఫర్మేషన్ ఓకే మన ఛానల్ గురించి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో అండ్ స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరితో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే చేంజ్ యువర్ మైండ్ సెట్ టు చేంజ్ ఓకే ద వే యూ లివ్ ఓకే సో మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇన్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్